ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంచాయతీ సీనియర్లు వర్సెస్ జూనియర్లుగా మారిందా? అక్కడ వర్గపోరుతో గత ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారా? అయినా తగ్గేదే లేనట్లు టికెట్ విషయంలో సీనియర్లు వర్సెస్ జూనియర్స్ మధ్య వార్ నడుస్తుందా? ఇంతకీ టికెట్ నీదా నాదా అన్నట్లు పంచాయతీ నడుస్తున్నది. ఎక్కడో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంచాయతీ సీనియర్లు వర్సెస్ జూనియర్లుగా మారింది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అరడజన మందికి పైగా హైకమాండ్కు టికెట్ కోసం అప్లికేషన్లు పెట్టుకున్నారు. అయితే సీనియర్లకు టికెట్లు వస్తే జూనియర్లు సహకరిస్తారో లేదోనని ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట, తొంగతుర్తి నియోజకవర్గాల్లో సీనియర్లు జూనియర్ల మధ్య విభేదాల కారణంగానే పార్టీ ఓడిపోయిందని విమర్శలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లోనూ ఈ ప్రమాదం తప్పేలా లేదు. ఇప్పటికైతే ఎవరికి వారు ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నా టికెట్ అనౌన్స్ అయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆసక్తి నెలకొంది. సూర్యాపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి సీనియర్ నేత రామరెడ్డి దామోదర్ రెడ్డి, రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు పటేల్ రమేష్ రెడ్డిల మధ్య టికెట్ వార్ నడుస్తోంది. 2015లో రేవంత్ రెడ్డితో పాటు పటేల్ రమేష్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018లో సూర్యాపేట టికెట్ ఆశించిన హైకమాండ్ దామోదర్ రెడ్డికే అవకాశం ఇచ్చింది. అయితే ఆ ఎన్నికల్లో దామోదర్ రెడ్డి మంత్రి జగదీష్ రెడ్డి చేతిలో కేవలం 5000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు. దీంతో పటేల్ రమేష్ రెడ్డి సహకరించకపోవడంతోనే ఓడిపోయానని భావించిన దామోదర్ రెడ్డి ఆయన్ను దూరంగా ఉంచుతున్నారు. రమేష్ రెడ్డి కూడా సొంతంగానే కార్యక్రమాలు నిర్వహిస్తూ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దామోదర్ రెడ్డి మళ్లీ అవకాశం ఇవ్వాలని కోరటమే కాదు, గతంలో తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని రమేష్ రెడ్డిపై హైకమాండ్కు ఫిర్యాదు చేశారు. మరోపక్క పార్లమెంటు పరిధిలో 2 టికెట్లు బీసీలకు ఇస్తామని కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించడంతో బీసీ నేతలు సైతం అప్లికేషన్లు పెట్టుకున్నారు. బీసీ నేతల్లో తండు శ్రీనివాస్ యాదవ్, ఎలగందుల రాము, ముషం రవి టికెట్ ఆశిస్తున్నారు. తొంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్కు గట్టి కేడర్ ఉన్నప్పటికీ పార్టీలో అంతర్గత పోరు కారణంగా గత 2 పర్యాయాలు ఓటమి తప్పలేదు. 2018 ఎన్నికల్లో సీనియర్ లీడర్ అద్దంకి దయాకర్, వడ్డేపల్లి రవి టికెట్ కోసం ప్రయత్నించగా హైకమాండ్ అద్దంకి దయాకర్కు టికెట్ కేటాయించింది. దీంతో వడ్డేపల్లి రవి రెబల్ అభ్యర్థిగా పోటీ చేయడంతో దయాకర్ సిట్టింగ్ ఎమ్మెల్యే గాదరి కిషోర్పై స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో పార్టీ వడ్డేపల్లి రవిని 6 ఏళ్లపాటు సస్పెండ్ చేసింది. తిరిగి పార్టీలోకి వచ్చేందుకు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా ప్రయత్నాలు చేయగా మాజీ మంత్రి దామోదర్ రెడ్డితో పాటు అద్దంకి దయాకర్ వ్యతిరేకించారు. ఇటీవల దామోదర్ రెడ్డి సహకారంతో రవిపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయగా టికెట్ కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి తుంగతుర్తి నియోజకవర్గంలో 23 మంది అప్లికేషన్లు పెట్టుకోగా అద్దంకి దయాకర్, వడ్డేపల్లి రవి, అనెపర్తి జ్ఞానసుందర్, నాగరిగరి ప్రీతం, గుడిపాటి నరసయ్యల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వీరిలో నల్లగొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ఆశీస్సులు ఉన్నవారికి టికెట్ వస్తుందని ప్రచారం జరుగుతోంది. కానీ టికెట్ వచ్చాక ఐక్యంగా పనిచేస్తారా, గత ఎన్నికల మాదిరిగా వ్యతిరేకంగా పనిచేస్తారోననే భయం మాత్రం సీనియర్లో మెదులుతోంది.